వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన జీవోతో సినిమాలు కూడా పెను సంకటంగా మారాయి. తాజాగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా అంతరాయాన్ని సృష్టించింది. ఇప్పటికే సభలకు ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఒంగోలులో భారీ ఎత్తున ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు పోలీసులు నిరాకరించారు. ఈ సినిమాతో అంటే సినిమాకు సంబంధించి ఏర్పాట్లు అంటే విడుదలకు సంబంధించి కానీ లేదంటే సభ ఒక పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయాలని చెప్పేసి సినిమాకు సంబంధించిన వ్యక్తులు మరి వారు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త జీవో వల్ల ఈ సభకు అనుమతి లేదు అని చెప్పేసి స్పష్టంగా పోలీసులు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేవలం రాజకీయ పార్టీలకే పరిమితులు కాకుండా మరి రాజకీయ పార్టీలు చేపట్టిన ర్యాలీలు కానీ సభలు కానీ ఈ జీవో వర్తిస్తుంది, అంతేకాకుండా సినిమా కూడా ఈ జీవో వర్తిస్తుంది అని చెప్పేసి పోలీసులు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. దీంతో వీరసింహారెడ్డి సినిమాకు సంకటాలుగా ఒక సంకటంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా బాలినేని ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారికి ఈ సినిమాకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరొక వైపు వైజాగ్లో కూడా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు సంబంధించి ఒక సినిమాకు సంబంధించి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ సినిమాకు సంబంధించి కూడా అనుమతులు లేవు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోతో ఇటు రాజకీయ నాయకులకు సినిమా స్టార్స్ కూడా ఒక ఒత్తిడిని పెంచింది, వారికి ఒక సంకటంగా మారింది. తాజాగా బాలయ్యబాబు నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. అటు చిరంజీవి మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఈ సంక్రాంతికి విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఒక అభిమానులు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏదైతే ఫంక్షన్స్ చేస్తారో సినిమా పండగ అంటే ఒక పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ పండగను జరపాలంటే కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోతో ఈ సభలకు ఎక్కడ కూడా అనుమతి లేదు అని చెప్పేసి వివరణ తెలియచేయడం జరిగింది. నిజానికి మరి ఈ సినిమాలకు సంబంధించి ఫంక్షన్ చేస్తారా లేదా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ సభలు జరిగే అవకాశం ఉంది, ఈ ఫంక్షన్స్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎక్కడ ఎలాంటి సభలు నిర్వహించినా దానికి పూర్తి స్థాయిలో వారే బాధ్యత వహించాలని చెప్పేసి ఇప్పటికే ఈ జీవోలో స్పష్టం చేశారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్న వాల్తేరు వీరయ్య కావచ్చు లేదంటే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ సినిమాలు కూడా మరి ఫంక్షన్స్ చేస్తారా లేదా అని ఒక ప్రశ్నార్థకంగా మారింది.